డిసి మంత్రి గారు వస్తారు. మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు హైటెక్ వారి సహకారంతో బీసీ సామాజిక వర్గాలన్నింటినీ కూడా వారి సమస్యల్ని ఆకలింపు చేసుకుని వారి సమస్యల్ని పరిష్కరించేటటువంటి దిశలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గత 3.5 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి కృషిని మరింత సమన్వయంతో
merinta prayogini chekurela ela cheyali annatuvanti oka karyakramaniki neriga ఉన్నటువంటి 139 ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గాలన్నిటి నుంచి కూడా ఫీడ్‌బ్యాక్ తీసుకొని బీసీ సామాజిక వర్గాలను సంతృప్తి పరిచేటటువంటి దిశలో మనం ప్రయాణిస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈ రోజు 225 మంది నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరికైతే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు మంత్రులు నామినేటెడ్ పోస్టులు పొందినటువంటి వారు అలాగే కార్పొరేషన్ చైర్మన్స్ జెట్టి చైర్మన్స్ మండల పరిషత్ చైర్మన్స్ అందరినీ కూడా ఈ రోజు 225 మందిని ఆహ్వానించడం జరిగింది. ఇది ఒక కోర్ కమిటీ హైయెస్ట్ బాడీగా మేము పరిగణిస్తా ఉన్నాం. ఈ యొక్క సమావేశం కాకుండా ఒక 10 రోజుల్లో మొదటి పెద్ద సమావేశం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి క్షేత్ర స్థాయిలో కూడా ఉన్నటువంటి బీసీ నాయకులందరినీ కలిపి ఇంకొక సమావేశం కూడా నిర్వహించదలుచుకున్నాం. ఈరోజు ఈ యొక్క 225 మంది ప్రతినిధులు ఎవరైతే హాజరయ్యారో వారందరి నుంచి కూడా సలహాలు సూచనలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా 10 రోజుల తర్వాత జరగబోయేటటువంటి కార్యక్రమంలో కూడా సూచనలు తీసుకొని ఆ తర్వాత ప్రతి జిల్లాలో 26 జిల్లాలు ఉన్నాయి. 26 జిల్లాల్లో కూడా బీసీ స్థాయి సమావేశాలు నిర్వహించాలనని పార్టీ అధ్యక్షుల వారు ఆదేశించారు. ఇది రాబోయేటటువంటి కాలంలో జరుగుతుంది. మీ అందరికీ కూడా తెలుసు ఈరోజు రాష్ట్రంలోనే కానీ దేశంలో కూడా ప్రతి వస్తువు గతంలో పూర్వకాలం నుంచి కూడా అంటే మనుధర్మ శాస్త్రం దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి దగ్గర ప్రతి వస్తువు అది ఏదైనా కావచ్చు బట్టలు కావచ్చు శుభ్రం చేసేటటువంటి పని కావచ్చు మనకు తల పని కావచ్చు లేకుంటే ఫర్నిచర్ తయారీ కావచ్చు ఇటుకల మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు ఇట ప్రతి పనిలో కూడా బీసీ సామాజిక వర్గాల కృషి వాళ్ళ శ్రమ దాగి ఉంది అన్నటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు బీసీలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఈరోజు వాళ్ళందరినీ కూడా సమాజంలో మిగతా సామాజిక వర్గాలకు సమాంతరంగా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా పైకి తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అహర్నిశాలు కృషి చేయడం జరుగుతూ ఉంది. మొత్తం తెలుగుదేశం పార్టీ గతంలో మీ అందరికీ కూడా తెలుసు తెలుగుదేశం పార్టీ బీసీల కోసం మొత్తం ఖర్చు పెట్టినటువంటి ఖర్చు 5 సంవత్సరాల్లో కేవలం 1,369 కోట్లు మాత్రమే బీసీల కోసంగా ఖర్చు పెట్టారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక్కసారి మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఎవరికి ఏ పథకాల్లో ఎంతెంత ఇచ్చారు అన్నటువంటి విషయం మీరు తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. దానికి ఆడియో విజువల్ ప్రజెంటేషన్ అన్నటువంటిది ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. మొత్తం 137 కార్పొరేషన్స్కి సంబంధించి 484 పదవులు దానిలో 221 బీసీలకు 42% ఇచ్చాం. శాశ్వత పాటుపడికి పైన బీసీ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కాంట్రాక్ట్ పనుల్లో కానీ రెగ్యులర్ అవుట్సోర్సింగ్ వాటిల్లో కానీ ఉద్యోగాలు 2,61,571 ఉద్యోగాలు అయితే దానిలో మాక్సిమం అన్నీ కూడా బీసీలకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మొత్తం మన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంచుమించుగా 70% మంత్రిమండలిలో 70% బీసీలకి ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి కేటాయించడం జరిగింది. మంత్రివర్గంలో 2019 జూన్లో 56% మంత్రి బీసీలకు మంత్రి పదవులు ఇస్తే ఓసీ వర్గాలకు 11 పదవులు అంటే 44% మాత్రమే కలిగించడం జరిగింది.
డిప్యూటీ సీఎం పదవి ఐదు మంది, ఐదు మందిని డిప్యూటీ సీఎం చేస్తే దాంట్లో 80% బీసీ ఎస్సీ ఎస్టీలకు మాత్రం దక్కింది. మరొక విషయం, అన్నయ్య శాసనసభ స్పీకర్ కూడా ఉన్నారు, శాసనసభ స్పీకర్ కానీ మండలి చైర్మన్ కానీ డిప్యూటీ చైర్పర్సన్ కానీ రాష్ట్ర చరిత్రలో మండలి చైర్మన్ గా ఎస్సీ డిప్యూటీ చైర్మన్ గా మైనారిటీ మహిళను నియమించడం దేశంలోనే ఇది ప్రప్రథమం, మొదటిసారి అన్నటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇక నేను ఇప్పుడే ఈ సందర్భంగా ఉద్యోగాలకు సంబంధించి మనం ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి. శాశ్వత ఉద్యోగాల్లో గ్రామ వార్డు సచివాలయాల్లో శాశ్వత ఉద్యోగాలు 1.3 లక్షలు, వాటిల్లో 83% బీసీ ఎస్సీ ఎస్టీలకు మైనారిటీలకు ఇచ్చాం. 2.7 లక్షల వాలంటీర్ ఉద్యోగాలు, మిగతాయి కలుపుకొని 6,03,000 ఉద్యోగాల్లో మనం మాక్సిమం 75% బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్కి ఇవ్వడం జరిగింది. నవరత్నంలో కూడా గ్రామ వార్డు సచివాలయాల్లో దాదాపు 1.3 లక్షల శాశ్వత ఉద్యోగాల్లో 83% బీసీ ఎస్సీ ఎస్టీలకి మనం ఇవ్వడం జరిగింది. ఇక చంద్రబాబు నాయుడు గారితో కంపేర్ చేసుకుంటే, ఆయన ప్రభుత్వంతో కంపేర్ చేసుకుంటే, చంద్రబాబు నాయుడు గారికి బీసీ అనంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు, అది బాబు గారి క్లాసెస్. ఆయన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి క్లాసుగా ఆయన పరిగణిస్తారు. అది బీసీ అనంటే ఆయన దృష్టిలో బానిస క్లాస్ కింద పరిగణిస్తూ వారిని మిగతా సామాజిక వర్గాలతో సమాంతరంగా అభివృద్ధి చెందించాలి అన్నటువంటి భావన లేకుండా, దానికి మీకు ఒకటే ఒక ఉదాహరణ చెప్తాను. ఒకసారి ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా నాయ బ్రాహ్మణులు అమరావతికి వస్తే వారు ఏదో కొన్ని డిమాండ్స్ చెప్తే మీ తోకలు కత్తిరిస్తానని చెప్పి చెప్పాడు. ఎవరిని లోపలికి రానివ్వకుండా వాళ్ళని దూషించి వెనక్కి పంపించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇక జ్యుడిషియరీ విషయంలో కూడా బీసీలు హైకోర్టు ఉన్నత స్థానాల్లో ఉండడానికి వీల్లేదంటూ అప్పట్లో కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్కి 21 మార్చి 2017 లేఖను రాసినటువంటి దుర్మార్గపు ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అని అంటే అది చంద్రబాబు నాయుడు గారు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారికి బీసీలపైన ఎలాంటి ప్రేమ ఉంది అన్నటువంటిది. ఇక నేను ఒక్కటే చెప్తా ఉన్నాను బీసీలందరికీ కూడా, మేము మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు బీసీలకు, మీ అందరు మనకు తెలిసినటువంటి విషయం, ఎస్సీ ఎస్టీలకి జనాభా ప్రాతిపదిక పైన రిజర్వేషన్స్ రాజ్యాంగం కల్పించింది, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కల్పించారు. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పర్సంటేజ్ ఉంటుంది జనాభా, ఎస్సీ జనాభా ఎస్టీ జనాభా. ఆ జనాభా ఎంత పర్సంటేజ్ ఉంటుందో అంత రిజర్వేషన్ ఉంటుంది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏం చెప్తుందంటే 50% కన్నా రిజర్వేషన్స్ నచ్చడానికి లేదు అని చెప్తా ఉంది. కానీ తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో 69% కూడా రిజర్వేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే 9th షెడ్యూల్లో పొందుపరిచారు కాబట్టి. తమిళనాడులో అగ్రవర్ణాలు అనంటే 2, 1 బ్రాహ్మలు, 2 వైశ్యులు, చెట్టియార్స్. కానీ ఇక్కడ ఆంధ్రాలో పరిస్థితులు వేరే కాబట్టి ఎప్పుడు కూడా నేను ఇచ్చేటటువంటి మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఉద్దేశం అభిప్రాయం ఏంటంటే జనాభా ప్రాతిపదిక పైన బీసీలకు 139 సామాజిక వర్గాల ఆంధ్రాలో ఎవరైతే ఉన్నారో వారి పర్సంటేజ్ ఇంచుమించుగా 50% ఉంటుంది అనుకుంటున్నాను నేను. ఆ 139 సామాజిక వర్గాలకు సంబంధించి జనాభా ప్రాతిపదిక పైన వారికి రిజర్వేషన్స్ కల్పించాలి. మరొక విషయం, దానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలో మా పార్టీ తరఫున ఆల్రెడీ ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లుని ప్రతిపాదించడం జరిగింది. దానికోసం మేము కంటిన్యూస్గా పోరాటం సాగిస్తాం. ఇక
139 సామాజిక వర్గాలు ఏదైతే ఉన్నాయో అందరూ కూడా సమష్టిగా కలిసికట్టుగా పోరాటం చేస్తేనే ఏదైనా సాధించుకోగలరు. ఈ 139 ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాది వేరే మేం వేరే అన్నటువంటి భావన వాళ్ళలో కలగకుండా వాళ్ళందర్నీ ఒక గొడుగు కింద మా యొక్క సమస్యలన్నీ కూడా ఒకటే, మేమందరం కూడా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా వెనుకబడినటువంటి వాళ్ళం, మేము ఎవరైతే మా ప్రయోజనాలు కాపాడతారో వారికే మేము ఓటేస్తామన్నటువంటి దృక్పథం వాళ్ళల్లో తీసుకురచ్చేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలనో అదంతా కూడా చేస్తుంది. భవిష్యత్తులో కూడా అటు మంత్రి మండలిలో కానీ ఇటు నామినేటెడ్ పోస్టుల్లో కానీ ప్రతి దగ్గర కూడా మహిళలకు ఎలాగైతే 50% రిజర్వేషన్ని మన ముఖ్యమంత్రి గారు కల్పిస్తూ ఉన్నారో అదే రకంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ వీళ్ళందరికీ కూడా కలిపి అటు మంత్రివర్గంలో కానీ మిగతా అన్ని పోస్టుల్లో కానీ ఇంచుమించుగా మీరందరూ చూస్తూనే ఉన్నారు 80-85% మించి మనం వారికి అలకేట్ చేయడం జరిగింది పోర్ట్ఫోలియోస్ అన్నీ కూడా. అదే పాలసీని భవిష్యత్తులో కూడా మేము కంటిన్యూ చేస్తాం. బీసీ యొక్క బీసీ సామాజిక వర్గాల ప్రయోజనాలకి కోసం పోరాడతామని తెలియజేసుకుంటూ అట్ ది సేమ్ టైం మహిళలకి నామినేటెడ్ పోస్టుల్లో ఏదైతే 50% కల్పించామో రిజర్వేషన్స్ కల్పించామో అదే రకంగా ప్రతి ఆల్ పార్టీ మీటింగ్లో అఖిల పక్ష సమావేశంలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో జరిగే అఖిల పక్ష సమావేశంలో ప్రతి సమావేశంలో కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించాలి అన్నటువంటిది. 50% మహిళలకు రిజర్వేషన్ అన్నటువంటిది చట్టబద్ధం చేయాలి, అది రాజ్యాంగంలోనే సవరణ తీసుకురావాలి. ఎందుకనంటే సమాజంలో ఒక పురుషులు కాదు మహిళలు కూడా 50% ఉన్నారు, పురుషులు 50% ఉన్నారు. జనాభా ప్రాతిపదిక అన్నటువంటిది ఒక సామాజిక వర్గానికి మాత్రమే కాదు మహిళలకు కూడా, మహిళలకి పురుషులకు కూడా అది వర్తిస్తుంది అన్నటువంటి సిద్ధాంతంతో మేము ముందుకెళ్తున్నాం. తప్పకుండా దానికి సంబంధించి మా యొక్క పార్లమెంట్ లోక్సభ సభ్యులు మహిళ 50% రిజర్వేషన్ మహిళలకి కావాలి అన్నటువంటి విషయాన్ని దాన్ని ప్రైవేట్ మెంబర్ బిల్లో పెట్టడం జరిగింది. కాబట్టి అటు మహిళలకు కానీ అటు బీసీ వర్గాలకు కానీ ఇద్దరి హక్కుల కోసం పోరాడేటటువంటి బాధ్యతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. తప్పకుండా భవిష్యత్తులో ఇవన్నీ సాధించి తీరుతామనని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయేటటువంటి 2024 ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గాలన్నింటినీ ఏకం చేసి వారి ప్రయోజనాలను కాపాడగలిగింది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. కాబట్టి వారందరూ మాకు సమిష్టిగా మనస్ఫూర్తిగా ఓటు చేయాలనని తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలనని చిత్తశుద్ధితో మేమందరం కూడా పనిచేస్తామనని ఈ సందర్భంగా నేను మీడియా మిత్రులందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇప్పుడు లోకల్ బాడీస్ని ఇచ్చాం, నామినేటెడ్ పోస్టులో ఇచ్చాం, దేనికైనా కూడా చట్ట సవరణ అన్నటువంటిది అవసరం. మహిళలకు రిజర్వేషన్ కల్పించాలనంటే అది కేంద్ర ప్రభుత్వం కల్పించాలి. ఆల్రెడీ మా లోక్సభ సభ్యులు బిల్లును ప్రవేశపెట్టారు, దానికోసం మనం అక్కడ పోరాడాలి. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించాలి అని ఏంటంటే కేంద్రం రాజ్యాంగ సవరణ తీసుకురావాలి, అది రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో లేదన్నటువంటి విషయం మీకు కూడా తెలుసు. చేశాం కదా 50% రిజర్వేషన్. మీకు మా సమన్వయకర్తల దగ్గర నుంచి నామినేటెడ్ పోస్టుల కోసం మనం ప్రతిపాదనలు తీసుకున్నప్పుడు ఒక కండిషన్ మీదనే తీసుకున్నాం, మీరు పంపించే ప్రతిపాదనల్లో 50% మహిళలు కంపల్సరీగా ఉండాలి. అదేవిధంగా ప్రభుత్వ కార్పొరేషన్స్ కానీ క్యాస్ట్ కార్పొరేషన్స్ సామాజిక వర్గ కార్పొరేషన్స్ కానీ అన్నిటిలో కూడా 50% మహిళా రిజర్వేషన్ అన్నటువంటిది తూచా తప్పకుండా పాటించినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నేను అదే చెప్పేది, ఇచ్చేదానికి రాజ్యాంగ సవరణ అన్నటువంటిది కావాలి.
ప్రయత్నం చేశాము, చేస్తా ఉన్నాం, పోరాటం చేస్తాము. ప్రతి అఖిలపక్ష సమావేశంలో నేరుగా ప్రధానమంత్రి గారి దృష్టికే తీసుకొస్తాం. ప్రతి అఖిలపక్ష సమావేశంలో నేను కానీ మా లోక్సభ పక్ష నాయకుడు మిథున్ రెడ్డి కానీ ఇద్దరం కూడా ప్రతి అఖిలపక్ష సమావేశంలో, సార్ మహిళా బిల్లును ప్రవేశపెట్టండి, గతంలో మహిళా బిల్లును ప్రవేశపెట్టారు కానీ దాన్ని పాస్ చేయకుండా కొన్ని శక్తులు అడ్డుకున్నాయి, దాన్ని ఈ రోజు పాస్ చేయండి అన్నటువంటి విషయాన్ని దృష్టికి, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. ఏ రకంగా ఇప్పుడే చెప్పాను, 5 సంవత్సరాల కాలంలో 19,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం 2,00,000 కోట్ల రూపాయలు ఈరోజు డీబీటీ ద్వారా వివిధ సామాజిక వర్గాలకి, మొత్తం అట్టడుగు వర్గాలకి 2,00,000 కోట్లు మేము డీబీటీ ద్వారా ఇస్తే దాంట్లో బెనిఫిట్ పొందింది మాక్సిమం 70-80% బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీసే ఉన్నారు. అంటే ఈ యొక్క ఫిగర్ చూసుకుంటే 19,200,000 ఇక్కడ 2,00,000 కోట్లు. దీంట్లోనే మీకు అర్థమవుతుంది ఏ పార్టీ న్యాయం చేసింది, జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేశారా, చంద్రబాబు నాయుడు న్యాయం చేశారా అన్నటువంటిది మీరే గ్రహించవచ్చు. ప్రతి జిల్లాలో ఈ 2వ బీసీ సమావేశం, రాష్ట్ర స్థాయి సమావేశం తర్వాత 3వ దశలో ప్రతి జిల్లాలో 26 జిల్లాల్లో కూడా బీసీ సదస్సులు నిర్వహిస్తాం. జిల్లా స్థాయి గిరిజన యూనివర్సిటీ కోసం రావట్లేదు, విశాఖపట్నానికి 11-12 తారీఖుల్లో ప్రధానమంత్రి గారి ప్రోగ్రాం ఇంకా టెంటేటివ్గా ఫిక్స్ అయింది. ప్రోగ్రాం, ఎగ్జాక్ట్ ప్రోగ్రాం ఏంటన్నటువంటిది 2-3 రోజుల్లో తెలుస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఇండిపెండెంట్ పొలిటికల్ పార్టీ, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేదానికోసంగా ఏ విషయాల్లో ఎక్కడ ప్రభుత్వానికి సపోర్ట్ ఇవ్వాలి, ఒక్క రాష్ట్రం రాష్ట్ర ప్రయోజనాలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముఖ్యం. అంతేగాని అది బీజేపీనా కాంగ్రెసా లేకుంటే ఇంకొక పార్టీయా కాదు, రాష్ట్ర ప్రయోజనాలు రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం అంతే. కాబట్టి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేటటువంటి ఏ విషయంలోనైనా ఏ రాజకీయ పార్టీకైనా మేము సపోర్ట్ చేసేదానికి సిద్ధంగా ఉంటాం. అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చి ఉండొచ్చు కదా, అధికారంలో వాళ్ళు ఉన్నప్పుడే ఈ బిల్లు 2013లో ఈ బిల్లు వచ్చింది, 2014 మార్చిలో దీనికి రాష్ట్ర విభజనకి నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు అక్కడే ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండింది, అప్పుడే ఇచ్చుండొచ్చు కదా. అప్పుడు ఇవ్వనటువంటి వాళ్ళు చూద్దాం, వాళ్ళు అధికారంలోకి రావాలి, వచ్చిన తర్వాత వాళ్ళు ఇవ్వాలి, మాట నిలబెట్టుకుంటారా లేదా చూసుకుందాం. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరూ కూడా లంచ్కి రావాల్సిందిగా విజ్ఞప్తి.